హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నిట్టింగ్ ట్విస్టెడ్ హెడ్ బ్యాండ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ట్విస్టెడ్ హెడ్ బ్యాండ్. ఇక్కడ చూస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని ట్విస్టెడ్ హెడ్ బ్యాండ్ అంటారు. ఈ హెడ్ బ్యాండ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. ఓన్లీ నిట్ స్టిచ్ యూజ్ చేసుకొని మనము హెడ్ బ్యాండ్ చేసుకోవడమే. మనకి క్యాస్ట్ ఆన్ స్టిచ్చెస్ ఎలా చేయాలనేది నేను చాలా వీడియోస్ చెప్పాను. అంటే మనకి ఫస్ట్ నీడ్ స్టార్ట్ చేయాలంటే స్టిచ్చెస్ కావాలన్నమాట నీడిల్కి. సో ఈ స్టిచ్చెస్ అనేటివి నేను డిఫరెంట్ వెరైటీస్ చూపించున్నాను. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఆ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే క్యాస్టాన్ ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఏ క్యాస్టాన్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ క్యాస్టాన్ మనం తీసుకుంటే సరిపోతుంది. సో మనకి స్టిచ్చెస్ వచ్చేసి మనకి లెంత్, ఇక్కడ మనకి లెంత్ ఉంది కదా, లెంత్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు మనం ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. నేను వచ్చేసి ఎగ్జాంపుల్ కోసం 10 స్టిచ్చెస్ తీసుకున్నాను. మన ఇష్టం, అన్లిమిటెడ్ అనమాట. 10 స్టిచ్చెస్ అనే కాదు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనకి హెడ్ బ్యాండ్ సైజ్ అనేది వెడల్పు ఎంత వెడల్పు కావాలంటే అన్ని స్టిచ్చెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవడమే. నేను ఎగ్జాంపుల్ కోసం 10 స్టిచ్చెస్ తీసుకుంటున్నాను. సో మనకి దీనికి స్ట్రైట్ నీడిల్స్ కానీ, లేదంటే సర్కులర్ నీడిల్స్ కానీ, లేదంటే డబుల్ సైడ్ నీడిల్స్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కనెక్ట్ చేసేది ఏమి ఉండదు, జస్ట్ మనం రోస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడమే. అందుకోసం మనకి ఏ నీడిల్ అయినా కానీ, ఇది సర్కులర్ నీడిల్, ఇది వచ్చేసేసి సర్కులర్ నీడిల్, ఇవి వచ్చేసేసి స్ట్రైట్ నీడిల్స్ అనమాట. మనకి డబుల్ సైడ్ నీడిల్స్ కూడా ఉంటాయి. సో అవైనా తీసుకోవచ్చు, నీడిల్స్ వచ్చేసేసి ఏమైనా తీసుకోవచ్చు మనము. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి 1 స్టిచ్చెస్ తీసుకున్న తర్వాత నిట్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ నిట్ ఎలా చేయాలో వీడియోస్లో చూపించున్నాను. సో దాన్ని బట్టి మనము నిట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. సో స్టిచ్చెస్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ రో వచ్చేసేసి నిట్ చేయాలి. ఇది వచ్చేసి ఫస్ట్ రో. తర్వాత నెక్స్ట్ కూడా అంతే సేమ్. నెక్స్ట్ రో కూడా మనం నిట్ చేయాలి. సో మనకి ఎంత వెడల్పు కావాలంటే అన్ని స్టిచ్చెస్ తీసుకోవాలి. మనకి హెడ్ సైజ్ని బట్టి అన్ని రోస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. నిట్ స్టిచ్ ఒక్కటే యూజ్ అవుతుంది దీనికి. ఫస్ట్ మనం లూప్ చేయాలి, తర్వాత క్యాస్ట్ ఆన్ చేసి స్టిచ్చెస్ చేయాలి. స్టిచ్చెస్ తీసుకున్న తర్వాత నిట్ చేయాలన్నమాట. నేను లూప్ ఎలా చేయాలి, అదేవిధంగా క్యాస్ట్ ఆన్ ఎలా చేయాలి, నిట్ స్టిచ్ ఎలా చేయాలనేది అన్నీ కూడా సపరేట్ సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ ఒకసారి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సేమ్ ఇలానే ఇలానే మనము నిట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకోవాలి. రోస్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనకి హెడ్ సైజ్, సర్కింఫరెన్స్ లేదంటే చుట్టుకొలత, ఎంత సైజు కావాలో అంత సైజు మనం జస్ట్ మనం ఇంక్రీజ్ చేసుకోవడమే అన్నమాట. సైజుని బట్టి మనము రోస్ ఇంక్రీజ్ చేసుకోవడమే. స్టిచ్చెస్ కానీ రోస్ కానీ అది మన ఇష్టము. మనకి సైజుని బట్టి మనం జస్ట్ ఇంక్రీజ్ చేసుకోవడమే. రిమైనింగ్ అంతా కూడా సేమే. ఓన్లీ నిట్ స్టిచ్చే యూజ్ అవుతుంది. నిట్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది. ఇలాగ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. రోస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి హైట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగ మనకు వస్తుంది అన్నమాట. ఇలా చూసారా, ఇలాగ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలానే వస్తుంది. ఇక్కడ చూసారా 2 సైడ్స్ ఇలానే వస్తుంది. మొత్తం మనం నిట్ యూజ్ చేస్తున్నాము. 1 స్టిచ్చెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో దానివల్ల ఏంటంటే స్టిచ్చెస్ ఇలా వస్తాయి. ఓకే
మనకు కావాల్సినటువంటి సైజ్ తీసుకున్న తర్వాత మనము క్యాస్ట్ ఆన్ చేసేలా స్టిచ్చెస్ తీసుకున్నాము. క్యాస్ట్ ఆఫ్ చేసి ఈ స్టిచ్చెస్ని ఒక దాన్ని మనము క్లోజ్ చేయాలన్నమాట. సో నేను క్యాస్ట్ ఆఫ్ ఎలా చేయాలనేది కూడా వీడియోస్లో చెప్పున్నాను. సో అవి చూసినా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనము నిట్ చేయాలి, టూ టైమ్స్ టూ స్టిచ్చెస్ని ఫస్ట్ నిట్ చేయాలి ఇలాగా. తర్వాత ఇది ఇలానే ఉంచి దీని మీద నుంచి ఇలా బయటకు తీసుకురొచ్చుకోవాలన్నమాట ఇలాగా. సో మనకి ఒక స్టిచ్ మిగిలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నిట్ చేయాలి. తర్వాత ఫస్ట్గా చేసినటువంటి ఈ స్టిచ్ని ఇలా ఉంచి ముందున్నటువంటి స్టిచ్ని దీని మీద నుంచి ఇలా బయటకు తీసుకొచ్చేసేయాలి ఇలాగా. ఇలాగా మనము ఒక్కొక్క స్టిచ్ని నిట్ చేసుకుంటూ ఇలాగ మనము బయటకు తీసుకొచ్చుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నీడిల్కి ఒక స్టిచ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఒక స్టిచ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ నిట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిట్ చేసినటువంటి స్టిచ్ని ఇలానే ఉంచి అంతకుముందు ఉన్నటువంటి స్టిచ్ని బయటకు తీసుకొచ్చుకోవాలి ఇలాగా. ఇలాగా ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయో అన్ని స్టిచ్చెస్ని మనం బయటకు తీసుకొచ్చుకోవాలి. ఫైనల్గా మనకి లాస్ట్ స్టిచ్ని కూడా మనం బయటకు తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మనకి నీడిల్కి ఒక స్టిచ్ ఉంది కదా, మనం కొంచెం దారం కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనము స్టిచ్ చేయాలి కదా, సో ఈ రెండు కలిపి మనం జాయిన్ చేయాలన్నమాట. సో అందుకోసం కొంచెం దారం వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లూప్ ఉంది కదా, ఫైనల్ లాస్ట్ స్టిచ్ ఉంది కదా, దీంట్లోంచి ఈ దారాన్ని ఇలా బయటకు తీసుకొచ్చేసినట్లయితే మనకి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఇలాగొస్తుంది మనకి స్టిచ్చెస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలన్నమాట. ఎలా జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి, తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, మన వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఎక్స్ట్రాగా దారం తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు నీడిల్ తీసుకొని ఈ దారాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం కుట్టుకోవాలన్నమాట, సీవ్ చేయాలి. అంటే ఇక్కడ చూసారా, మనకి ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది.
దీన్ని ట్విస్టెడ్ హెడ్ బ్యాండ్ అంటారు. ఎంతో ఈజీగా ఉన్నటువంటి నిట్టింగ్ ట్విస్టెడ్ హెడ్ బ్యాండ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.